నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు ఇలాంటి చోట తిన అలవాటు లేదు. నేను ఎప్పుడు చిట్టమ్మ హోటల్లోనే తింటాను. అది ఇడ్లీలో కారపొడి వేసిస్తుంది చూడు, అద్దరిపోతుంది. అంతకంటే ఇక్కడ బాగుంటుందా? నువ్వెందుకు ఇంత రీలేస్తున్నావు నాకు తెలుసు. డబ్బులు ఏమని చెప్పొచ్చుగా, చిట్టమ్మంటూ కదలెందుకు? నీ ఫ్రెండ్స్ చెప్పారులే. నీ దగ్గర ఉన్న డబ్బంతా నాకు ఇస్తున్నావేంటి? నీ చేత్తో బిల్లు కడితేనే నాకు గొప్పగా ఉంటుంది. అబ్బో, ఇంత డబ్బు నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడను. నువ్వు బతిమాలుతున్నావు తీసుకుంటాను, అంతేగాని నాకేం ఇంట్రెస్ట్ లేదురా. ఇది తినడానికి ఇంత దూరం రావాలా? చిట్టమ్మ హోటల్లో అయితే ఇడ్లీలు వేడివేడిగా ఇచ్చేది. తిను. మనం ఇద్దరం ధైర్యంగా తిరిగేస్తున్నాం, మన ఇళ్లలో తెలిస్తే అప్పుడు ఉంటుంది. ఇలా చూడు, మా ఇంట్లో తెలిస్తే పర్లేదు, ఎందుకంటే మా ఇంటికి నేనే హెడ్. కానీ నీ బాబుకు తెలిసిందనుకో, నా ఫ్రెండ్స్ ని స్టేషన్ లో ఇరగదీసినట్టు నన్ను ఇరగదీస్తాడేమో. మా నాన్న నేనేం చెప్తే అది చేస్తారు, నేనంటే అంత ప్రేమ. మా ఇంట్లో నేనే హెడ్. మా ఇంట్లో నాలాగే. నాదైపోయింది, వెళ్ళి చీకడు చీకడుకొని వస్తాను. నేను పార్థు టిఫిన్ చేయడానికి వచ్చా, బిల్లు కట్టలేదని కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్ళాడా పార్థు? ఏమో నాకు తెలీదు. ఎన్ని రోజులుగా జరుగుతుందిరా, అడగడానికి ఎవరు లేరనుకున్నావా? ఒక్క నిమిషం నేను చెప్పేది ఉంటావా? ఏంటా ఒక నిమిషం? పార్థు ప్లీజ్, నువ్వు అనుకుంటున్నట్టు నేను చెడ్డవాని కాదు. నీ చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించాను. రేపే మా అమ్మ నాన్నలతో వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. ఒకవేళ అలా రాలేదనుకో, నీ ఇష్టం వచ్చాడు చెయ్యి, కావాలంటే నరిగిపారాయి. నన్ను నమ్ము పార్థు. సారీ.